హాయ్ అందరికీ నమస్కారము. ఇపదేమి హౌ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవనంలోనూ ఛాలెంజెస్ కదా, అది ఉంటేనే దాని మధ్య అది ఉంటేనే బాగుండేది. లైఫ్లో ఛాలెంజ్ లేదు అంటే ఏముంటుంది, ఏం చార్మ్ ఉంటుంది కదా, మీరు యోచించేయండి. మొత్తం ఒక లాస్ట్ మంత్ మా సర్ మెసేజ్ నాకు పంపించింది, ఎంత బాగుంది కదా, ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎంత జల్దీ మేము కుక్కిడిస్తాము, బేజారవుతాము, కోపం చేసుకుంటాము, జగళ్ళు మాడతాము, ద్వేషం చేస్తాము, ఫుల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయిపోతాము, నన్ను ఇంకా ఏమీ సాధ్యం లేంట డిసైడ్ అయిపోతాము, ఏమనుకుంటామో మాకే గుర్తులే, అంత చేంజ్ అయిపడిస్తాం కదా. మా సర్ మెసేజ్ వేసింది, అది చెప్తాను మీకు. వేరే వాళ్ళ జట్ల మీరు ఊరూరికే జగళ మాడద్దంట. ఎలా అంటే, మీకు దేవుడు నోరు ఇచ్చిండాడు మాట్లాడకి, అక్కడొకడు ఉండాడు వాడికి మాటలే వచ్చలే, వాడు ఎట్లు జగడు మాడతాడు, యోచన చేయండా. మరి ఇంకొకటి, లైఫ్ పార్ట్నర్ జట్ల ఊరూరికే కాంప్రమైజ్ కాక నేనే గ్రేటు అది ఇది అనేసి మీరు హ్యాపీనెస్కి కలుసుకోవద్దంట. హ్యాపీగా కాంప్రమైజ్ అయ్యి బతకండ. ఎలా అంటే, నిన్న తానే ఒకడు లైఫ్ పార్ట్నర్ని మొన్ను చేసి దుఃఖంలా ఉండాడు, మీకు లైఫ్ పార్ట్నర్ ఉండరు, యోచన చేయండా. తిరిగా మీ ఇల్లు బాగలే, పాతది, కార్తా ఉంది, నాకు ఫెసిలిటీలే అంటా బేజార్ చేసుకోవద్దండా. ఎలా అంటే, అక్కడొకడు ఇల్లు లేక ఫుట్బాత్లా పనుకుంటాడు, యోచన చేయండా, వానికి నా మేము బెటర్. తిరిగా ఇంకొకటి ఏమంటే, బిడ్డల పైన అనావశ్యకంగా బర్డన్ ఇచ్చేది, టెన్షన్ ఇచ్చేది, మా ఆశలంతా వాళ్ళ పైన వేసేది, మా కోపాలన్నీ వాళ్ళ పైన తీర్చేది చెయ్యద్దండ. ఎలా అంటే, ఎన్నో పేరెంట్స్కి బిడ్డలే లేదు, యోచన చేయండా. తిరిగా జాబ్, నాకు దేవుడు ఏమి ఇచ్చిండాడో ఆ జాబ్ బగ్గి ఒక ఆసక్తి లేక చేసేది అదొద్దు, జాబ్ అంటే నాకు వచ్చిండే వర్మ అనేసి నిష్ఠేగా కాయకవే కైలాస అంటారు కదా, ఆ థర చేయాలా. ఎలా అంటే, ఎంతో టాలెంట్ ఉండేవాడు, ఎంతో చదివిండేవాడు, పనులు లేక ఇవ్వద్దు మూలమూల్లో కూర్చోండాడు, వాణ్ ముందర మీరు యోచన చేయండా, మీ దగ్గర పని ఉంది. తిరిగా మీ లైఫ్ని బేజారు అని చేసుకొని, రేక్కొని, అసడ్డే చేసుకొని, నాకు నా చేతిలో ఏమీ సాధ్యం లేంట డిప్రెస్ అయ్యి స్ట్రెస్ అయ్యి లైఫ్ని ఇచ్చేసుకోవద్దంట. ఎలా అంటే, మీరు ఇబ్బందుటి వరకు హెల్తీగా బాగుండారు, ఎన్నో జనము చిన్న వయసులో యంగ్స్టర్ వయసులోనే పొరుపైన బెడ్ రిడన్ అయ్యి ఉండారు, వాళ్ళు మాత్రం ఏమీ అనుభవించలేదు. ఆవిడ యోచన చేయండి, దేవుడు ఇవన్నీ మాకు ఇచ్చిండాడు, మేమన్నీ అనుభవిస్తూ ఉండము, ఏం తక్కువైంది మాకు, ఒక ఛాలెంజ్ వచ్చిన తక్షణం మేము యాదు ఇవన్నీ కలుసుకోవాలా కదా, యోచన చేయండి. అవుట్కి మా లైఫ్ నాకు సర్లే, నాకు అద్లే, ఇద్లే అంట థాట్ వచ్చినోడు ఒకసారి యోచన చేయండి, అవును నేను ఇంకా బతికిండాను, నా థాట్ని చేంజ్ చేసుకోవచ్చు, నా థాట్ని నాకు ఎన్నసరి కావాలనో పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటాను, ఫైట్ చేస్తాను, లైఫ్లో ఛాలెంజ్ వచ్చినోడు ఫైట్ చేసి గెలుస్తాను అంట మేము యోచన చేయొచ్చు కదా. ఇది మా సార్ చెప్పింది. మరి ఇంకొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను. మేము మా విషయాలు, మ్యాటర్స్, ఛాలెంజెస్ ఏమన్నారని చూసే విధానంని బదలాయించుకుందాం. అప్పుడు మేము చూసే మ్యాటర్స్ కూడా మాకు పాజిటివ్గా కన్వర్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యావ ఐటమ్ ఎవరి దగ్గర ఉంటుందో అది ఒక పవర్ తీసుకుంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక చాకు పెట్టుకొని ఒక దొంగ కట్ చేస్తే అది తప్పు, అదే చాకు పెట్టుకొని ఒక డాక్టర్ మా బాడీ కట్ చేస్తే అది కరెక్ట్ కదా. అంటే వాళ్ళు యా పర్సన్ పెట్టుకుండడు అనే దానిపైన కూడా మనకి ఎంత కరెక్ట్గా అప్లై అవుతుంది. అదే రీతిగానే ఒక పర్సన్ దగ్గర దుడ్డు ఉంది, ఆ దుడ్డుని వాడు చూసే టైప్స్ టూ టైప్లా, ఒకడు దుడ్డుని చెడ్డదాలో సంపాదించి చెడ్డదానికే యూజ్ చేస్తాడు కదా దుడ్డుని, బట్ అదే టైం అట్ ఏ టైము ఇంకొక పర్సను అదే దుడ్డుని మంచిదానికి యూజ్ చేస్తాడు. ఇట్లా ప్రతి ఒకటిను పాజిటివ్ నెగటివ్ మంచిది చెడ్డది అన్నీ ఉంటుంది, మేము తీసుకునే వే
అది మాకి చేంజ్ చేసుకునేది అలా చేంజ్ మాకి చెడ్డది అనే స్టార్ట్ వస్తా ఉన్నట్లు ఇది మంచిదానికి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలా ఎట్లా చేయొచ్చు అనేది థింక్ చేసే స్టార్ట్ చేయాలా అప్పుడు మాకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వచ్చేకి స్టార్ట్ అవుతుంది అప్పుడేమి ఛాలెంజెస్ ఎదిరిపించేకి అప్పుడు మాకి ఒక ఏమి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా అది వస్తుంది అది వాళ్ళు మాకు ముఖ్యము అంట చెప్తే అవును ఇద్యాలు నేర్చుకోవాలా లైఫ్ ఛాలెంజ్కి అంటా మేము యోచించేసకపోతే ఈ మెథడ్స్ అంతా మేము యూజ్ చేసుకున్నోడు ఏమిటంటే ఎట్లా కష్టం ఛాలెంజ్ రాని అది మాకేమవుతుంది కదా ఛాలెంజ్ అనిపించాలి అది మేము ఎక్కి మెట్ల తర అంటే సోలే గెలువిన మెట్టలు అంట కన్నడలో చెప్తారు ఒక సక్సెస్కి ఒక స్టేర్ కేసు ఒక యాదో ఛాలెంజ్లా ఫెయిల్ అయితే అది ఒక స్టే ఒక స్టెప్ మాకి నెక్స్ట్ ఫెయిల్ అయితే సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అట్లా అందరికిన ఎత్తరానికి మేము ఎక్కచ్చు తిరిగా మా లైఫ్ ఎట్లా ఉందో అట్లా ఎత్తుకోవాలా అంటే మాకు దేవుడు ఏమి ఇచ్చిండాడు ఎంత ఇచ్చిండాడు అది మ్యాటర్ కాదు ఏం వచ్చేసింది మా లైఫ్లా ఎవరు పార్ట్నర్ ఉన్నాడు నా మొగుడు సర్లే నా బిడ్డలు సర్లేనా దానికన్నా నాకు ఎవరు ఏమి చిక్కిండారు అట్లా ఎట్లా మేము హ్యాపీగా ఉండేది అనేది నేర్చుకునేది ఎలా అప్పుడు అది ఒక ఛాలెంజ్ ఎలా నేర్చుకుంటాం కదా మాకేమో ఒకటి చూసిండాడు దేవుడు దాంట్లోనే హ్యాపీగా ఎట్లుండేది ఇంగ్లీష్ నేర్చుకున్నాడు నేను లైఫ్కే ఛాలెంజ్ చేస్తే కదా అట్లా ఛాలెంజ్గా బతికేసి నేర్చుకోవాలా నెక్స్ట్ మా దగ్గర ఉండే మైనస్ పాయింట్స్ ఎవరైనా చెప్తారు లేకపోతే నాకే గుర్తవుతుంది అప్పుడు ఏమేంటే దాన్ని ఫస్ట్ అక్సెప్ట్ చేయాలి లేదు అందరూ తప్పు నేనే కరెక్టు అట్లనేసి అనుకోకూడదు అప్పుడు మాకి సక్సెస్ లైఫ్ లీడ్ చేసేకి అది మాకు మైనస్ పాయింట్ అయిపోతుంది ఫస్ట్ అక్సెప్ట్ ఏమనవండి నో ప్రాబ్లం ఏమి అవుట్లా అవమానంలే ఏమి డిగ్రేడ్లే ఏమీ లేదు అక్సెప్ట్ ఇట్ అక్సెప్ట్ చేసుకునేది మాకు ఎంత సాధ్యమైతే అంత మేము కరెక్ట్ చేసుకొని పోయేది బట్ ఆ తప్పు చేసిండదు మీరు ఆ టైంకి ఆ సిచ్యువేషన్స్కి చేసిండచ్చు నో ప్రాబ్లం అది మర్చేసి నెక్స్ట్ ఎట్టు పోవాలంట మనము చేసుకొని పోయేది తిరిగా మా పరిస్థితికి వేరే వాళ్ళు రీజన్ అయి ఉంటారు నేను ఈ పరిస్థితికి బదు ఉండేదానికి వాళ్ళే రీజన్ను వాళ్లే కారణం ఉంటే వాళ్ళ పైన కోపము ద్వేషము చేయకూడదు ఇలా అంటే దీన్ని ఇంకా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అయ్యలే మాలో నెగటివ్ థాట్స్ జాస్తి పెరిగేకి స్టార్ట్ అవుతుంది దాని నుంచి ఎవరికి ప్రాబ్లము మనకే ప్రాబ్లము దాని నుంచి దాన్ని కొంచెము తక్కువ చేసుకోవాలా ఈ రీతి మేము అన్నీ అప్లై చేసుకుంటా అన్నాడు లైఫ్ ఛాలెంజ్ బాగుంటుంది ఫేస్ చేసే కంత ఫుల్గా ధైర్యం వస్తుంది దాని నుంచి మేము ఇది ఫస్ట్ ఈ స్టెప్స్ అంతా నేర్చుకోవాలా నెక్స్ట్ ఇంకొంచెం చెప్తాం.